విజయనగరం జిల్లా సాలూరుపట్నంలో వ్యాపారస్తులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు చేసుకోవాలని అలాగే మాస్కులు ధరించకుండా ఎవరైనా పట్నంలో తిరిగినట్టు అయితే 200 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని పట్న ఎస్సీ శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాకుండా ప్రతి షాప్ యజమానులు తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని అలాగే మీ షాప్ లో పనిచేస్తున్న వారికి జ్వరం దగ్గు జలుబు ఉన్నట్లయితే వెంటనే 104 100 కి ఫోన్ చేయాలని తెలియజేశారు. అలాగే పట్నంలో ఉన్న ప్రతి షాప్ కి కరపత్రాలు పంపించడం జరిగింది. రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత చాలా ఫ్రీగా తిరిగేస్తున్నారు. గేట్లన్నీ కూడా అన్ని బోర్డర్ గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేయడం వల్ల అన్ని కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఈ వచ్చేటప్పుడు వాళ్ళు పాజిటివ్ వ్యక్తులు కాంటాక్ట్ చేస్తే కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని మరీ కోరుకుంటున్నాం. మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీని గురించి మెసేజ్ కూడా పెట్టి ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మాస్క్ లేకుండా ధరించకుండా, మాస్క్ లేదా నోటికి బుద్ద లేదా కర్చీఫ్ ఏదైనప్పటికీ కూడా ధరించకుండా రోడ్లపైకి బహిరంగ ప్రదేశాలకు వచ్చినట్లయితే 200 రూపాయలు జరిమానా వేయబడుతుంది. రెండోసారి దొరికినట్లయితే క్రిమినల్ కేసు బుక్ చేయబడుతుంది. కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉన్నట్లుగా ఉధృతగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించాలి, లేదంటే నోటికి గుడ్డ లేదా కచ్చి పని కట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరైతే పాటించారో మొదటిసారిగా సాలూరు టౌన్లో 200 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేస్తారు. రెండో దఫ జరిగితే క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నోటికి మాస్క్ లేదా గుడ్డ లేదా కచ్చి పని కట్టుకోవాలని కోరడమైంది. మీరందరూ కూడా దీంతో పాటు భౌతిక దూరం, బహిరంగ ప్రదేశంలోకి వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఏదైనా షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శానిటైజ్ చేసుకోవడం, ఆ హ్యాండిల్స్, డోర్స్, నాబ్స్ టచ్ చేయకుండా ఉండడం, అలాంటివన్నీ కూడా చేసుకోవాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను ఈ క్వశ్చన్ కస్టమర్కి సర్క్యూస్ చేయాలి, మళ్ళీ సర్క్యూస్ అయిపోయాయి. తర్వాత ఇక్కడన్నీ ఎప్పటికప్పుడు నువ్వు గ్లాసులు శానిటైజర్ చేసుకోవాలి. వీడు గ్లాసులు ఏదైనా సర్చ్ చేస్తారు, పాజిటివ్ వ్యక్తి వచ్చి వీళ్ళందరూ ఎవరెవరు వస్తారో కస్టమర్ అందరికి వచ్చేస్తారు. శానిటైజ్ చేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఫ్లెక్సీ తీస్తారు, ఫ్లెక్సీ పెట్టాలి. తర్వాత మీ సిబ్బంది పడుకునేటప్పుడు ఇంటికి వెళ్ళి అందరూ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళాలి. కాకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పాజిటివ్ వస్తుంది. ఈ ఉన్నవన్నీ చదవండి, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. తర్వాత ఎయిట్లప్పుడు కవర్ చేసినప్పుడు, తర్వాత డోర్లు అన్ని కూడా చూసుకోవడం, వాష్రూమ్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, ప్రతి సంవత్సరం రూపాయలు సంతో ఉండాలని, మాస్క్ కంపల్సరీ ఉండదని, తర్వాత పోయిన బ్యానర్ పెట్టాలి మాస్క్ అది డిఫరెన్స్ ఉండాలి. లేదు ఇప్పటికీ